ఏపీలో రసవత్తర కుటుంబ రాజకీయ కథా చిత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఏపీలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అన్నా చెల్లెళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూ ఉంటే, వదినా మరుదుల మధ్య ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అన్న సందిగ్ధం కొనసాగుతోంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న ఫ్యామిలీ పాలిటిక్స్ను ఏపీ ప్రజలు ఉత్కంఠగా చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈసారి అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలతో ప్రజాక్షేత్రంలో దూసుకువెళుతున్నారు. ఈసారి టికెట్లు కేటాయింపు విషయంలోనూ సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లను కేటాయిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రంగంలోకి దిగిన ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్ షర్మిల అన్న పాలనను టార్గెట్ చేస్తున్నారు. జగన్ పాలనలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబడుతున్నారు. ఏపీలో ప్రధానంగా మరుగున పడిన ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకువచ్చి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇచ్చి తీరుతామని ప్రజలకు మాట ఇచ్చారు. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తూ షర్మిల రాజకీయం చేస్తున్నారు. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇరువురి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలంటే కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. బీజేపీ కూడా తమతో పాటు కలిస్తే వైసీపీ పరాజయం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె, చంద్రబాబు వదిన, పురంధేశ్వరి వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. టీడీపీతో కలిసి పొత్తులతో వెళితే బాగుంటుందన్న భావన పురంధేశ్వరికి ఉన్నప్పటికీ అధిష్టానం నుంచి ఎటువంటి సంకేతం ఇప్పటి వరకు రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు. పురంధేశ్వరికి చంద్రబాబు సాక్షాత్తు మరితి కావడంతో బీజేపీ టీడీపీ పొత్తులపై క్లారిటీ లేకపోవడంతో ఇరువురి మధ్య సందిగ్ధం కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందన్నది తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఇక వదినా మరుదుల మధ్య ఎన్నికలలో సఖ్యత కొనసాగుతుందా లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు చేయాల్సి వస్తుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.